చలికాలం ఇంకా పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంది. ఎక్కడికక్కడ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 32 నుంచి 37 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. గతేడాది వేసవి వర్షాలు ఎక్కువగా కురియడంతో రుతుపవనాలు ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చాలా తక్కువగా వేసవి వర్షాలు కురుస్తాయని, వేడిగాలులు చాలా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రుతుపవనాలు ప్రస్తుతానికి ఆశాజనకంగానే కనిపిస్తున్నాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం రాత్రి వేళల్లో కాస్త చలిగానే ఉన్నా పగటిపూట మాత్రం ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. గతేడాది ఇదే సమయంలో 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉంది.